గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. అయితే ఈరోజు మనం విటయపల్లి రావడం జరిగింది, వెంకటేష్ సార్ దగ్గర. చూడొచ్చు ఫ్రెండ్స్ ఇట్లా స్వచ్ఛంగా ఆవులని మంచిగా మామిడి చెట్టు కింద వదిలేయడం జరిగింది. సార్ ఏంటంటే మొత్తం మన బీజియన్ వాళ్ళ దగ్గర నుంచి మిల్కింగ్ మెషిన్లు తీసుకోవడం జరిగింది. మిల్కింగ్ మెషిన్తోనే మొత్తం పాలు తీయడం జరిగింది. అయితే చాలా మంచిగా స్వచ్ఛంగా వాళ్ళకి హ్యాపీగా వదిలేయడం జరిగింది. ఎవరికైతే మిల్కింగ్ తీసేటప్పుడు తీసుకొస్తారు, కట్ కట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మేము తీసుకెళ్ళి ఆవులు కూడా చూపిస్తా. ఇటు పక్కన మొత్తం గేదెలు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇటు పక్కన మొత్తం ఆవులు ఉన్నాయి. వాటర్ కూడా కొంచెం మెల్లగా ఇట్లా వద్దేయడం, ఫ్రెష్ వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతుంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు ఆవులు ఎంత హెల్దీగా ఉన్నాయి. మంచిగా చుట్టూ ఇట్లా ఫెన్సింగ్ వేయడం జరిగింది నీట్గా. ఇక్కడ మొత్తం గడ్డి పెంచడం జరిగింది. ఆవులు చాలా యాక్టివ్గా హ్యాపీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి మామిడి చెట్టు ఉందా ఈ మొత్తం ఈయన విజయ డైరీ ఫామ్ చేసి వేయడం జరుగుతుందంట. పాలు నల్లది కూడా చూడండి. చూడొచ్చు ఫ్రెండ్స్ ఎండ మొత్తం మంచిగా ప్రచు గడ్డి కూడా ఇక్కడ నీట్గా మొత్తం వేసుకున్నారు సార్. గడ్డి కూడా చాలా మంచిగా వచ్చింది. మిల్కింగ్ చేసేటప్పుడు తీసుకొచ్చి కడతారు, మేత వేస్తారు, తీయడం జరుగుతుంది. వట్టేపల్లి వట్టేపల్లి గ్రామం కూడా మొత్తం మిల్కింగ్ మెషిన్తోనే తీస్తారు పాలు. మిల్కింగ్ మెషిన్ కూడా 100% మంచిగా నడుస్తున్నాయని చెప్పడం జరిగింది మన బీజియన్ వాళ్ళవి. గాడి గుడి కూడా మంచిగా నీట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. వెరీ గుడ్, స్వచ్ఛంగా హ్యాపీగా ఆవులు ఏది ఇట్లా పక్కన పడుడు అట్లా ఏం లేదు, మంచిగా హ్యాపీగా ఉన్నాయి. ఇటు పక్కన గేదెలు, ఇటు పక్కన ఆవులు, మధ్యలో కన్స్ట్రక్షన్ కూడా మొత్తం మనకు మధ్యలో కూడా జాతీయడం పిల్లలు కూడా కట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.